ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోపోయేది మొదట నేర్చుకున్న ఫస్ట్ బేసిక్స్, సెకండ్ బేసిక్స్ కలిపి మనం ఇప్పుడు ఎలాంటి డిజైన్స్ వేయగలమో, జస్ట్ రెండు బేసిక్స్ని కలిపి ఎటువంటి కొత్త బేసిక్స్ క్రియేట్ చేయవచ్చో నేర్చుకోబోతున్నాం. మొదటి బేసిక్స్లో మనం అన్నీ కూడా స్ట్రైట్ బేసిక్స్ ఉంటాయి, ఎందుకంటే బ్రష్ని ఒకసారిగా మనం ఫస్ట్ బేసిక్స్లో మనం వేసిన బేసిక్స్ మీకు బయట ఐడియా ఉండొచ్చు, అందులో స్ట్రైట్గా స్ట్రోక్స్ వేసాం. సెకండ్ బేసిక్స్లో బెన్ స్ట్రోక్స్ ఉంటాయి, బెన్ స్ట్రోక్స్. ఇప్పుడు మనం నేర్చుకోపోయేది ఫస్ట్ బేసిక్స్ని సెకండ్ బేసిక్స్ని కలిపి కొత్తగా డిజైన్స్ ఏం క్రియేట్ చేయవచ్చు అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో సెకండ్ బేసిక్స్లో 16 యాంగిల్స్ నుంచి 32 యాంగిల్స్ ఉంటాయి మీకు చెప్పాను, అందులో 32 యాంగిల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. యాజ్ ఇట్ ఈస్గా మనం ప్లస్ యాంగిల్ని, ఎక్స్ యాంగిల్ని మనం వేస్తూ ఉండాలి. ప్లస్ యాంగిల్లో ఎన్ని వచ్చాయి దీంట్లో, ఒక పక్క 2 మరొక పక్క 2 కలిపి 4 అవుతాయి. ఈ 4 తర్వాత సిక్స్ అయినాయి, మరొక 2 కలుపుకుంటే మనకు ఓవరాల్గా 8 బేసిక్స్ అయినాయి. 8 కలిపితే మనకి 16 యాంగిల్స్ ఉంటాయి. సో ఈ బేసిక్స్ని మనం ప్రాక్టీస్ చేసి ఉన్నాం కాబట్టి దీంట్లో నుంచి మనం ఎటువంటి డిజైన్స్ తీయగలం అనేది ప్రజెంట్ మనం ప్రాక్టీస్ చేద్దాం. అందులో మనం వేయగలిగిన ఫ్లేవర్స్, అంటే ప్రజెంట్ మనం ఏం చేస్తుంటామంటే దీంట్లో ఎక్కువగా దీన్ని మనకు వచ్చేసి పాయింట్ ఫ్లేవర్స్ లాంటివి వస్తూ ఉంటాయి, అంటే ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ని మనం వేయచ్చు. దీంట్లో ఎన్ని రకాల ఫ్లవర్స్ వేయచ్చు మనం, అంటే ఎన్ని రకాల పువ్వులు మనం క్రియేట్ చేయవచ్చు. ఈ సెకండ్ బేసిక్స్ని నేర్చుకొని ఉన్నాం కాబట్టి ఈ సెకండ్ బేసిక్స్ ద్వారా ఎన్ని రకాల పువ్వులు వేయచ్చో మనం దాన్ని మీకు ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఈ సెకండ్ బేసిక్స్లో ఏమేమి ఐటమ్స్ మనకు వస్తాయి, ఈ సెకండ్ బేసిక్స్ని ఉపయోగించుకొని, కేవలం ఈ సెకండ్ బేసిక్స్ని ఉపయోగించుకొని ఎన్ని రకాల పువ్వులు వేయచ్చు, ఎన్ని రకాల ఆకులు వేయచ్చు, దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేర్పించబోతున్నాను. మొదటగా ఇందులో మనం నేర్చుకోబోయేది ఫస్ట్ పాయింట్ సెకండ్ బేసిక్స్లో ప్రజెంట్ మనం చాలా సందర్భాలు ఆకులు వేస్తూ ఉంటాం. ఆకులతో పాటు మనకి దీనికి కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి. అందులో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక లైన్ స్ట్రైట్గా వేసుకున్నప్పుడు దీన్ని మనం జనరల్గా ఓపెన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వైట్గా హెయిర్ వస్తుంది, అంటే వైట్గా ఒక రకమైన చెట్టు ఒకటి ఉంటుంది, దాన్ని చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనం సెకండ్ బేసిక్స్ తోటి 1 బై 1 స్ట్రోక్ ఎంబర్ స్ట్రోక్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటే దీన్ని ఈజీగా చేసేయచ్చు. దీన్నే మనం శారీకి కానీ, ఒక పంజాబ్ డ్రెస్సెస్కి కానీ, లేదా ఒక కాటన్ శారీ కానీ, పట్టు చీరకు కానీ, ఏదైనా సరే మనం కింద చీరకు అంచు బోర్డర్స్ ఉంటుంది కదండి, ఆ బోర్డర్స్ లాగా దీన్ని మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో స్ట్రైట్గా సెకండ్ బేసిక్స్ని మనం 8 యాంగిల్స్ నుంచి 16 యాంగిల్ ఎందుకు ప్రాక్టీస్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్గా ఉంది కాబట్టి డైలీ వేయగలం. అదే బెండ్ ఉందనుకోండి, ఉంగుంటే ఎలా వేయగలరు, దానికోసమే ఈ ప్రాక్టీస్. ఎందుకంటే 1-4 సార్లు ఎందుకు ప్రాక్టీస్ చేయమన్నాము అంటే దానికోసం అన్నమాట. సో ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు మనం గట్టిగా క్రాస్ యాంగిల్ వేయాలంటే దీంట్లో మనకి ఎక్స్ యాంగిల్లో నుంచి కొన్ని బేసిక్స్ దీంట్లో ఉంటాయి, ప్లస్ యాంగిల్లో నుంచి కొన్ని బేసిక్స్ దీంట్లో ఉంటాయి. అందుకే ఈ రెండు కలిపి దీంట్లో మనం ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు చూడండి ఈజీగా స్ట్రైట్గా ఉంది, దాన్నే బెండ్ వచ్చి కూడా ఈజీగా వేయగలిగా, రైట్? సింపుల్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. కానీ సింగిల్ కలర్తో ఎందుకు చేస్తున్నారు, మీరు 2 కలర్స్ 3 కలర్స్ 4 కలర్స్ వాడచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏదైనా సరే మన కలర్స్ తోటి దీన్ని వేసినప్పుడు హెచ్చు దగ్గర ఏది పడ్డప్పటికీ కూడా మనకు నీట్గా కనిపిస్తుంది, ఎందుకంటే రంగులు ఉన్నాయి కాబట్టి నీట్గా కనిపిస్తుంది. అదే రంగులు లేకుండా సింగిల్ కలర్తో వేసినప్పుడు దాంట్లో లోపల బయటపడతాయి. అంటే ఇప్పుడు సింగిల్ కలర్తో వేసాం, మనం స్ట్రైట్గా వేసినప్పుడు ఇక్కడ మాకు కొంచెం తేడా కనిపిస్తుంది, ఒకటి స్ట్రైట్గా వచ్చింది, ఒకటి వంగి వచ్చింది, ఇందులో ఒకటి డార్క్ వచ్చింది, ఒకటి లైట్ వచ్చింది. ఇవన్నీ మనకి కలర్స్లో వేసినప్పుడు కనిపించవు. కలర్స్లో వేసినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అది కలిసిపోయి రకరకాల రంగురంగులు కనిపిస్తుంది కాబట్టి మనకి అది కొత్తగా కనిపిస్తుంది. సో దీంట్లో మనకి ఏంటంటే సింగిల్ కలర్తో ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది సింగిల్ కలర్తోటి. దీన్ని కలర్స్ తెస్తే ఎలా ఉంటుందో మీకు నేను అలా చూపిస్తాను. దీన్ని మనం యాజ్ తీసుకుని మళ్ళీ కిందకు ప్రాక్టీస్ చేయాలి, కింద కూడా కిందకు కూడా.
ఎస్ కింద కూడా. ఎందుకు మనం ఈ రకమైన ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు చెప్పాలంటే జనరల్గా ప్లస్ యాంగిల్ వేసుకొని కరెక్ట్గా మన యాస్టీస్గా ఇలా ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? డైరెక్ట్గా మనం ఆల్రెడీ వేస్తున్నాం కదా పెయింటింగ్, మాకన్నా మీరు గొప్పగా చెప్తారా ఏముంది ఏంటో, చాలా సింపుల్గా ఉంది కదా, ఇది అందరూ చేసేది కదా, ఇందులో మీరు చేసేది కొత్త ఉందనుకోవచ్చు మీరు. కానీ ఎగ్జాంపుల్ దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఫోర్ యాంగిల్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పువ్వు ఉందనుకోండి, సో ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోటస్ వేసాం, సో దీన్ని మనం రిటర్న్ వేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, తిప్పేసి అంటే మన చేతిలో రింగ్ ఉంటుంది కాబట్టి తిప్పి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేస్తాం. అంటే మనకు ఒక యాంగిల్ వస్తే చాలు, చేతిలో రింగ్ ఉంటుంది కాబట్టి మనం ఎటు కావాలంటే దాన్ని తిప్పేసుకొని మనం ఫోర్ యాంగిల్స్లో నుంచి దాన్ని వేయడానికి ఈజీగా సులువు ఉంటుంది. ఇది రింగ్ ఉంటుంది కాబట్టి, అంటే మనకు రింగ్లో పెట్టేస్తాం కాబట్టి నాలుగు యాంగిల్స్ వేయాలంటే ఇలా తిప్పుకొని వేస్తాం కదండి. అదే మనం కనుక ఇప్పుడు ప్లస్ యాంగిల్ని ఎక్స్ యాంగిల్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే, ఈ నాలుగు యాంగిల్స్ నుంచి ఒక పక్క నుంచి ఆ నాలుగు యాంగిల్ ఫ్లవర్ని వేయచ్చు. ఎలా అంటే, సో ఇలా వేసేస్తున్నాం కదా, అదే ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవడమే కదా, రివర్స్ ఒక పక్క నుంచే వేయచ్చు దాన్ని, సైడ్ నుంచి కూడా. ఇవన్నీ ఏంటంటే మనకి ప్లస్ యాంగిల్కి ఎక్స్ యాంగిల్కి సంబంధించిన బేసిక్స్ ప్రాక్టీస్లో నుంచే ఇవన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. అందుకే ఇలా ఫోర్ ఈజీగా ఒక పక్క నుంచి వేయాలంటే, ఇది జనరల్గా ఏంటంటే రింగ్ ఉంటే తిప్పేసి ఎటు నుంచి మనం వేయచ్చు, కానీ రింగ్ కాకుండా శారీని మొత్తంగా ఒకేసారి మనకు పెద్దగా కట్టేసి ఉంటే దాని మీద వేయాలంటే చీర మీద మనం తిరగలేము, అలా అని చెప్పి చీరని మనం తిప్పలేము. సో మనం ఒక పక్క నుంచి ఈ నాలుగు యాంగిల్స్ని మనం వేయాల్సి ఉంటుంది. దానికోసం ఇటువంటి ప్రాక్టీస్ని నేను ఎక్కువ అందరికి నేర్పిస్తూ ఉంటాను. ఇలా ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడే మనం ఈజీగా దాన్ని ఈజీగా వేయడానికి బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ పేపర్.